రామచంద్రాయ నమః. బీ3 ప్రేక్షకులందరికి నమస్కారములు. ఈరోజు రామరాజ్యం గురించి తెలుసుకుందాం అన్నమాట. దేశంలోని ప్రజలంతా సిరి సంపదతోనూ సుఖశాంతితోనూ ఉన్నారంటే దాని అర్థం రామరాజ్యం అని హిందువుల యొక్క విశ్వాసం అన్నమాట. అయితే సాధారణంగా ఈ శ్రీరామనవమి చూసినట్లయితే మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుందన్నమాట. ఉదయాన్నే సూర్యభవాన్ని ప్రార్థన చేయడంలో ఉత్సవం మనకు ప్రారంభమవుతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్నటువంటి సమయం మధ్యాహ్నం కావున ఈ సమయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులు విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం అన్నమాట. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించబడినటువంటి రథము. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు వేషాలు ధరించినటువంటి 4 వ్యక్తులు ఆ రథంలో పాటుగా పురాతన వేద వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారన్నమాట. ఊరేగింపులో పాల్గొనే వారు చేసేటువంటి రామరాజ్యాన్ని గుర్తించిన పొగడ్తలు, నినాదంతో యాత్ర కొనసాగుతుంది. శ్రీరామనవమి వేసవికాలంలో ప్రారంభంలో వస్తుందన్నమాట. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళం చేరువుగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెప్పబడతాడన్నమాట, చెబుతారు కాబట్టి. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైన వారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడిన వాడిగా ప్రసిద్ధిగాంచాడనమాట. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లి కైకేయికి ఇచ్చినటువంటి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం కూడా చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో కూడా మనం పిలువబడుతుంటామన్నమాట. రా అక్షరం ప్రాముఖ్యత చూసినట్లయితే చారిత్రకంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనేటువంటి రోజున ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నామన్నమాట. ముఖ్యంగా రామాయణము రామనవమిలో సూర్యునికి ఆరాధనగా చాలా ప్రాముఖ్యత ఉంది. రవి అంటే సూర్యుడు అనమాట. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో చూసినట్లయితే అమోన్ రా లేదా రా అనేవారు లాటిన్ భాషలో కూడా రానే ప్రత్యయం వెలుగుకు సూచిస్తారన్నమాట. రేడియన్స్, రేడియం, కడప దగ్గర ఉన్నటువంటి ఒంటమిద్ద ఆలయం కూడా దీనికి సంబంధించిన ప్రాచీనమైనటువంటి ఆలయం అన్నమాట. ఈ రామనవమి యొక్క ప్రాశస్యం గురించి చూసినట్లయితే రామ అనగా రమించుడు అని అర్థం. కాన మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలంలో వెలుగొందుతున్నటువంటి శ్రీరాముని కనుగొనగలే అంటామన్నమాట. ఒకసారి పార్వతి పరమేశ్వరుని కేనోపాయ లఘు విష్ణు నామ శాస్త్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైనటువంటి మార్గం చెప్పమని కోరిందనమాట. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరం ఆ ఫలితం కొరకు జపించేది ఇదే సుమ. ఈ కింది శ్లోకం మంత్రోపాసన చేస్తాను. శ్రీరామ రామ రమేతి రమే రామ మనోరమే శాస్త్రనామ తత్సుల్యం రామనామ వరానమే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించినట్లయితే ఒక విష్ణు సహస్రనామ పారాయణం చేసినటువంటి ఫలితం కూడా దక్కుతుందన్నమాట. భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ శిష్టరక్షణార్థమైన శ్రీ చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంలో కూడినటువంటి కర్కాటక లగ్నంలో పగడి సమయాన సాక్షాత్ శ్రీహరియే ఈ కౌసల్యాపుత్రుడైనటువంటి భూమిపైన జన్మించినటువంటి పర్వదినాన్నే మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటామన్నమాట. ఏ భక్తుడు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తాడో వారి మరణ సమయాన ఆ భక్త వంశకుడే ఆ తారక మంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అన్నమాట. ఇక భక్త రామదాసు అయినటువంటి రామదాసు గురించి మనకు తెలుసు అన్నమాట. శ్రీరామగాన మధుపానాన్ని భక్తితో సేవించి శ్రీరామనామ మే రుచిరా ఎంతో రుచిరా శ్రీరామనామమే ఎంతో రుచిరా అని కీర్తించాడు కూడా. మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించిపోతాయని, అలాగే మానే అక్షరం ఉచ్చరించడం మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనకు ప్రవేశించలేవట. అందువల్ల మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి శ్రీరామ కళ్యాణం కూడా చేస్తారు. ఇళ్లలో కూడా యథాశక్తి రాముని పూజించి
వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరు కూడా పంచిపెడతారు. ఓం శ్రీ రామచంద్రాయ నమః. Please subscribe V3 Vision. Marani videos kosam, please like, share and comment. Thank you. V3 channel, please like it, subscribe it and share it. Thank you. V3 channel, like chayani, share chayani, subscribe chayani. Thank you. V3 channel, all the best. And this is Kola Mahesh. V3 channel, like chayani, share chayani, subscribe chayani. Thank you so much. So, Naomi Kalyan. V3 Vision channel, like chayani, share chayani, subscribe chayani. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన గంట చాడుతుంది, దాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.